ఇది చూడు అక్కడ గివ్ అవే వీడు భీమ్లా నాయక్ అంటే ఆనారాయణ మూర్తిలో ఉన్నాడు వీడు. సరే వచ్చే దానిలో రష్ చూసా అవుతుందా? అన్ని రోడ్స్ ఫుల్ బ్లాక్. సన్ ఆఫ్ ఇండియా స్పెషల్ చూసేసారా ఇక్కడ? టవల్ చాలు అయితే లేదు లేదు ఇలా ఓయే రూమ్ లో వాడేసి పడేసిన టవల్స్ కావాలి. అయిపోయిందా ప్యాంట్? అరే వద్దురా మహా మాక్ భయం. అరే బిన్ బ్యాక్ అలా ఉండు, కిందకి పెట్టి షార్ట్. ఆమె నడుచుకుంటున్నాను. అరే రే డానియల్ బయటికి రానా, నువ్వా డానియల్ అనుకున్నా. హలో గైస్, హౌ ఆర్ యు డూయింగ్? ఇవాళ రాత్రి మీకోసం, కేవలం మీకోసం మేము ఒక రిలీజ్ ఈవెంట్ లో హైజాక్ చేయబోతున్నాం. మన ఫ్యామ్ బ్యాచ్ నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళందరికీ ఒక్కొక్క కందువా గివ్ అవే ఇవ్వబోతున్నాం. చాలా ఖర్చు అయింది నాకు, ఒక్కో కందువాకి 40 రూపాయలు. అవును, అక్షరాల 40 రూపాయలు ఖర్చు అయింది. అవి కూడా ఒక్కొక్క రూపాయి. అది కాకుండా ఏదైనా పాస్ ఉంటే కొంచెం ప్లీజ్. అరే మర్చిపోకండి, ట్రిపుల్ విఐపి పాసెస్ మాత్రమే, వేరే పాసెస్ ఎలాడు కాదు. విఐపి హరిశంకర్ పక్కన నేను, పవన్ కళ్యాణ్ పక్కన పెడతారా? అరే నువ్వు పోయి బిక్స్ బిల్ల వేసుకో ఫస్ట్. ఓకేనా? వచ్చేయండి అబ్బా. సీ యు గైస్. బ్యాచ్ కి దివాలి ముందే మొదలవుతుంది. మీకు పెట్రోల్ లేకపోతే బాధపడకండి, ఫ్రీ పెట్రోల్ బంక్ కూడా పెట్టేస్తున్నాడు. ఓకే బాయ్ గైస్, అయితే మస్తు అయిపోయింది. ఒకవేళ వరస్ట్ కేసు పాస్ లేకపోతే బయట రచ్చ చేద్దాం. బూమ్ బాక్స్ స్పీకర్ పట్టుకెళ్ళి ఈ లుక్ లో మాత్రం బ్లాక్ టికెట్ అమ్ముకునే మన ఫాదర్స్ చాలా గొప్ప. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎక్కడా లేని విధంగా ఒక్క 10 నిమిషాలు ఇన్స్టాగ్రామ్ లైవ్ వేసి నా కోసం రమ్మని చెప్తే ఇంతమంది అభిమానులు వాళ్ళ ప్రేమను చాటుకుందామని వచ్చారు. వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళ ప్రేమని డైరెక్ట్ గా విందామని నేనైతే ఆగలేకపోతున్నాను. కమ్ ఆన్, లెట్స్ డు ఇట్. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి జై పిహెచ్ అనండి. పిహెచ్ అంటే అది ఈరోజు స్పీచ్ లో ఎవరి స్పీచ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ నువ్వు నిజంగానే అడుగుతున్నావా రాధిక? కొంతమంది పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం వస్తారు, ఇంకొంతమంది త్రివిక్రమ్ స్పీచ్ కోసం వస్తారు. మేము మాత్రం మా బండ్లేశ్వర ఆడిటోరియం మొత్తం బండ్లన్నా బండ్లన్నా నరిస్తే అన్న బండ్లన్నా స్టేడియం బయట నుంచి అని పిలుస్తున్నావు అన్న, పిలిస్తే వస్తావు అన్న, అన్న రా అన్న రా. మొత్తం జనానికి చెప్పండి బండ్లన్నా రావాలి, బండ్లన్నా రావాలి. బ్లూ షర్ట్ వేసుకున్న బండ్లన్నా నీకే చెప్తున్నా, నువ్వు రా, నువ్వు రా. లోపలికి వచ్చేసా. ఓకే ఓకే, మీరు పడకండి, నాకు నచ్చదు. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఏ సినిమాతో మీకు అది స్టార్ట్ అయిందా ఆ ఫ్యానిజం, పవనిజం? చెప్పుకోలేనంత ప్రేమ. గబ్బర్ సింగ్ నుంచి ఒక్క డైలాగ్ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పాలి. కందువా కాలంటే చెప్పాలి. కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. కందువా ఇచ్చే, మీ కందువా కావాలా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి ఉన్నప్ప, అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం గీసుకోలేను. మిగతాదంట సేమ్ టు సేమ్.
సరే ఎడిటర్ డబ్బింగ్ చేసుకుందాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్న నమస్తే. మీ కళ్ళు చూస్తే తెలుస్తున్నా మీరు బీభత్స అన్న పవన్ కళ్యాణ్ అభిమానం అవునా కాదా? మా పవన్ అన్న కోసం అర్థమైంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ పవన్ స్టార్ అన్న నేను 3 2 1 అంట అందరూ కలిసి అరే గ్రాని బయటికి రా నా కూడా 3 2 1 బయటికి రా. మై ఫ్రెండ్స్ లిటిల్ థర్స్టీ నీడ్ సమ్ వాటర్ గోరేగా శాస్త్రి రాణి మాస్టర్ శోక సముద్రంలో మునిగిన ప్రణీతను మంతు ఈరోజు అన్నా నా కంటెంట్ కి ఇంత కష్టపడ్డానారా? నేను సిస్టమ్ ముందు కూర్చొని ఫేక్ లాఫ్లు నోపినట్టుని కంటెంట్ కంటెంట్ ఇక్కడ దాకా వచ్చా. ఇది నా ఫోన్ పరిస్థితి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? నా పేరు ప్రణీత్. నిన్న ఓవర్గా ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేసినందుకు నా ఫోన్ని కోల్పోయాను. నా గొంతుని కూడా. నా మీద జాలి చూపించాలన్నా, నా ఫోన్ రిపేర్కి చందాలు వేయాలన్నా ఈ వీడియోకు లైక్ కొట్టండి. కింద కామెంట్స్లో ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం అని సంతాపం తెలియజేయండి. బహుశా నేను ఇంకో